తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి శురువైంది. పండగ కోసం పట్నం వాసులు పల్లబాట పడుతున్నారు. సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ భారీగా కనిపిస్తోంది. ఇక మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికుల రద్దీ భారీగానే కనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. పతంగి టోల్ గేట్ వద్ద మొత్తం 16 లైన్లకు గాను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో 9 లైన్లను జీఎంఆర్ అధికారులు తెరిచారు. మామూలు రోజుల్లో సగటున 25,000 వాహనాల చొప్పున వెళ్తూ ఉండేవని, 3 రోజుల నుంచి మాత్రం 35,000 నుంచి 40,000 వాహనాలు వెళ్తున్నాయని అధికారులు తెలిపారు. నిమిషానికి 10 వాహనాల చొప్పున జాతీయ రహదారిపై వెళ్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై 4 అంబులెన్స్లను అధికారులు ఏర్పాటు చేశారు. జాతీయ రోడ్డు భద్రతా వార్షోత్సవాల్లో భాగంగా ఫ్లెక్సీలతో ప్రమాదాలపై వాహనదారులకు పోలీసులు జీఎంఆర్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు చెప్పండి, టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పరిస్థితి ఎలా ఉంది? స్వాతి, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వాహనాల రద్దీ అనేది చాలా విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. రోడ్లపై వేల సంఖ్యలో వాహనాలు పరుగులు పెడుతున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క పండుగను బాగా చేస్తారన్న ఉద్దేశంతో హైదరాబాద్ ప్రాంతంలో సెటిల్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పేసి పెద్ద సంఖ్యలో వాహనాల్లో బయలుదేరిన సందర్భం అయితే ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద మాత్రం మనకు కనబడుతూ ఉండడం జరిగింది. టోల్ ప్లాజాలు మొత్తం పూర్తి స్థాయిలో రద్దీ ఏర్పడిందని చెప్పవచ్చు. కాకపోతే వస్తున్నటువంటి వాహనదారులకు ఉద్దేశం ఉండాలనే ఉద్దేశంతో టోల్ ప్లాజా నిర్వహణ కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ మార్గంపై ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజాల వద్ద మాత్రం వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మొత్తంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 గేట్లు ఏర్పాటు చేయగా 16 గేట్లలో 9 గేట్లను హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే మార్గం వైపు ఉంచడం జరిగింది. మిగతా 7 గేట్లను మాత్రం హైదరాబాద్ వైపు మరలించడం జరిగింది. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకునే సందర్భం అయితే ఉంది. 4 అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసులు అనేవారు కూడా అడుగడుగున వాళ్ళ గుడారాలను ఏర్పాటు చేసుకొని వస్తున్నటువంటి వాహనదారులు వేగంగా వెళ్ళొద్దని చెప్పేసి భద్రతా వారసత్వాల దృష్ట్యా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసేసి వాళ్ళు తగు జాగ్రత్తలు వాళ్ళు చెప్పిన సందర్భం అయితే మనకు కనబడుతూ ఉండడం జరిగింది. ముఖ్యంగా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న విషయాల ప్రకారం రోజు ఈ మార్గం గుండా 25,000 వాహనాల వరకు వెళ్తూ ఉండేవి అని చెప్తున్నారు. కాకపోతే పండగ కావడంతో ఇప్పుడు దాదాపు వాటి సంఖ్య 45,000 నుంచి 50,000 పెరిగిందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్ ప్రాంతం నుండి టోటల్గా ఈ విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అదేవిధంగా మిగతా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి వచ్చే వాహనదారులతో మాత్రం జాతీయ రహదారులు మొత్తం కూడా చాలా రద్దీగా మారిందని చెప్పవచ్చు. ఈ విధంగా అంటే గత 3 రోజులుగా ఈ వాహనాల రద్దీ అనేది కావడం జరుగుతుంది. మొత్తం హైదరాబాద్ నుండి ఈ విధంగా ఈ మార్గం గుండా వెళ్తూ ఉన్న సందర్భం అయితే ఉండడం జరిగింది. దాదాపు రోజుకు 45,000 నుంచి 50,000 వాహనాలు వెళ్తూ ఉండడంతో అందు తగ్గట్టు వాహనదారులు ఇబ్బందులు పడకుండా అంటే ఈ టోల్ ప్లాజాల దగ్గర గతంలో నిలిచిపోయిన సందర్భాలు అయితే ఉండడం జరిగింది. ఇంతకుముందు ఫాస్ట్ట్రాక్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇక్కడ వాహనాలు అనేవి కొద్దిసేపు వెయిట్ చేయడం వల్ల దానివల్ల చాలాసేపు కిలోమీటర్ల వాహనాలు బారులు తిన సందర్భం అయితే ఉండడం జరిగింది.
జరిగింది. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత వాహనాల సంఖ్య అనేది ఎక్కడ కూడా ఆకుండా కేవలం ఒక సెకండ్ లోనే ఆ టోల్ ప్లాజా దాటే వెళ్ళే విధంగా కూడా జిఎంఆర్ అది సంస్థ నిర్వాహకులు జిఎంఆర్ వాళ్ళు చర్యలు తీసుకోవడంతో కూడా వాహనదారులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే తలెత్తలేదు. ఇదే విధమైన పరిస్థితి సంక్రాంతి వెళ్లే వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా అందుకు తగ్గట్లుగా మేము ఏర్పాటు చేశాము, ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పిన సందర్భం అయితే ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.